మాసంలో అత్త అల్లుడు ఎదురు పడకూడదు ముఖం కోడలు చూడకూడదు భార్య భర్తలు కలిసి ఉండకూడదు అలా చేస్తే అరిష్టం కీడు జరుగుతుంది అనడం వింటూనే ఉంటాం అసలు మాసంలో కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు ఎందుకు కలుసుకోకూడదు అత్త ముఖం అల్లుడు ఎందుకు చూడకూడదు కోడలు అత్త ఎందుకు కలిసి ఉండకూడదు అనే నియమం ఎలా వచ్చింది వీటి వెనుక కారణాలేంటి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆషాఢంలో కొత్తగా పెళ్ళైన జంటకు ఎడబాటు తప్పదు అత్తాల్లుళ్ళు ఎదురు పడకూడదనే ఆచారం మన సాంప్రదాయంలోనే ఉంది అందుకే ఆషాఢంలో కొత్త దంపతులు కలిసి ఉండకూడదు అంటారు దీని వెనుక ఒక కారణం కూడా దాగుంది పూర్వకాలంలో వ్యవసాయమే జీవనాధారం సంపాదన మాట పక్కన పెట్టి తినడానికైనా కాసిన కొత్త వలపు మోజులో పడి జీవనాధారమైన వ్యవసాయాన్ని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తారో అని ఈ నిబంధన పెట్టడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కొత్త కోడల్ని ఖచ్చితంగా పుట్టింటికి పంపుతారు ఎందుకంటే ఈ నెలలో భారీ భర్తల కలయిక వల్ల గర్భం వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో గర్భం దాల్చడం వల్ల వేసవిలో ప్రసవం జరుగుతుంది ఇది మరొక కారణం ఆ సమయంలో డెలివరీ జరిగితే పుట్టిన శిశువుకు తల్లికి వేసవ కాలంలో ఇబ్బందిగా ఉంటుంది ఈ మాసంలో వాతావరణంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి చల్లని వాతావరణం వల్ల బ్యాక్టీరియా వైరస్ల అంటు వ్యాధులు కూడా బాగా ప్రబలుతాయి ఇలాంటి సమయంలో కొత్త పెళ్లి కూతురు గర్భం దాలిస్తే పుట్టబోయే బిడ్డ మీద వాటి ప్రభావం ఉంటుందనేది శాస్త్రీయ నమ్మకం పిండానికి తొలి మూడు నెలలు చాలా ముఖ్యం ఆ సమయంలోనే ఏర్పడే ప్రక్రియ ప్రారంభమవుతుంది కాబట్టి ఈ నెలలో వధువు పుట్టింట్లో ఉండడమే క్షేమమని పెద్దలు ఆచారంగా పెట్టడం జరిగింది అంతేకాదు దీన్ని అనారోగ్య మాసంగా కూడా చెప్తూ ఉంటారు ఈదురు గాలులతో పాటు వర్షం కూడా కురుస్తుంది కాలువల్లోనూ నదుల్లోనూ ప్రవహించే నీరు అపరిశుభ్రంగా ఉంటుంది మరినాలతో కూడిన నీరు వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఇవన్నీ కూడా గర్భిణి ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో పాటు కడుపులో పిండం కూడా అనారోగ్యం బారిన పడుతుంది అందుకే పూర్వం మాసంలో ఈ నియమాలు పెట్టడం జరిగింది మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఈ ఆషాఢ మాసంలోనే వర్షాలు కూడా ఎక్కువగా కురుస్తాయని ఈ సమయంలోనే వ్యవసాయదారులు వ్యవసాయానికి సంబంధించిన పనులన్నీ కూడా పెట్టుకోవడం జరుగుతుంది దీంతో వారు అక్కడే పనులు నిమగ్నమై ఉంటారు అయితే కొత్తగా పెళ్ళైన వారు కలయికలో పడి పనిపై ఎక్కువగా శ్రద్ధ పెట్టరని వీరిని వైవాహిక జీవితం గురించి డైవర్ట్ చేసేందుకు భార్యను పుట్టింటికి పంపించేవారు దీనికోసమే కొత్త కోడలు అత్తముఖం చూడకూడదు అన్న నియమాన్ని తీసుకురావడం జరిగింది అత్తముఖం అల్లుడు చూడకూడదు అని ఎందుకంటారు అంటే పూర్వకాలంలో కొత్తగా పెళ్లైన యువకులు ఆరు నెలల పాటు అత్తగారింట్లోనే ఉండే సంప్రదాయం ఉండేది కష్టపడి పని చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చుంటే వ్యవసాయ పనులు సకాలంలో సాగవు వర్షాధారంగా పంటలు పండించుకోవడం వల్ల సకాలంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరమంతా ఆకలితో మాడిపోవాల్సిందే అందుకే కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి అల్లుడు అత్తారింటి వైపు చూడకూడదు అనే నియమం పెట్టారు హిందూ ధర్మంలోని పంచాంగం ప్రకారం ఆషాఢమాసం అనేది నాలుగో నెల పండితుల ప్రకారం ఆషాఢ మాసాన్ని ఆది మాసం అని పిలవడం జరుగుతుంది వీరి లెక్క ప్రకారం చూసుకుంటే ఈ నెల పవిత్రమైంది కాదు ఆషాఢ అంటే ఆది ఇది సంస్కృతం నుండి వచ్చింది ఆది అంటే బలమైన శక్తి అని అర్థం అందుకే ఈ ఆషాఢ మాసం దేవతల్ని పూజించడానికి చాలా పవిత్రమైందిగా భావిస్తారు పూజలు దేవతారాధన చేసే హిందువులు ఈ నెలలో పెళ్లిళ్ళు మాత్రం చేయరు అలాగే కొత్త ఇంట్లో కూడా అడుగు పెట్టరు అంతేకాదు ఎలాంటి శుభకార్యాలకు శంకుస్థాపన కూడా చేయరు ఎంత ముఖ్యమైన పనులున్నా కూడా వాయిదా వేసుకోవడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి